పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ సహకరించాలని నేడు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ ఆలయం వద్ద దాతల సహకారంతో గణపతి మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా దాతల సహకారంతో గ్రామంలోని గ్రామ ప్రజలకు 500 గణపతి విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై కాలుష్య నివారణను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎస్ఏ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, చీకోటి వెంకటేశం, జీడీ తిరుపతి గౌడ్, పన్యాల వెంకటరెడ్డి, యూత్ అధ్యక్షులు మావురం రాజు, ఆముదం రాజు, సంగుస్వామి, బీడి రాములు గౌడ్, తిరుపతి మహేష్, గ్రామ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ మట్టి విగ్రహాల దాని గురించి పెద్దగా మేము ప్రచారం చేస్తున్నాం, కానీ అది ఆచరణలో చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మట్టి విగ్రహాలను అందించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ కానీ ముంబైలో కూడా పెద్ద ఎత్తున ఈ గణపతి ఉత్సవాలు నడుస్తాయి కాబట్టి ఈ సందర్భంలో ఎక్కువ పర్యావరణానికి హాని కలిగించే విధంగా మనము చేస్తున్నటువంటిది మరి చాలా ముఖ్యమైనటువంటి మన యొక్క ప్రవేశం ఇచ్చేటటువంటి మన గౌరవ సర్పంచ్ మన లక్ష్మీ మరి ఎంపీటీ గారు రాజశేఖర్ గారు మన స్థానిక ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ యొక్క సమావేశాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి మన వెంకటేశ్వర గారు మరి తిరుపతి గారు అందరూ కలిసి ఈ యొక్క ఒక్కరోజులనే మరి యొక్క కార్యక్రమం చేద్దామన్నా కానీ మరి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మరి విరాళం చెల్లించి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజలందరూ బాగుండాలి, మరి పాడి పడ్డతో అది చెట్లతో అందరూ రోజు రాలని ఆ యొక్క విద్యేశ్వరికి మరి మొట్టమొదటి పూజేస్తాం కాబట్టి.